కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుల్స్ వివిధ జోనల్కు విధి నిర్వహణలో భాగంగా బదిలీ అయి వారికి అల్మాస్ గూడాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్, మీర్పేట్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదగిరి శ్రీకంఠ ముందు డిసిపి సార్ కనిపిస్తారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎటువంటి పిటిషనర్లు కొంచెం తొందరపడి డిసిపి ఆఫీస్ చేరుకొని డిసిపి సార్ ని కలవాల్సిన సందర్భంలో కూడా మీకు అక్కడైతే న్యాయం జరుగుతుందమ్మా, మీరు వెళ్ళండి మళ్ళీ అని మళ్ళీ మాతో ఫోన్లో మాట్లాడి మా పిటిషనర్లకు హెల్ప్ అయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో, లేదంటే కొన్ని విషయాల్లో డిసిపి సార్ సీరియస్గా ఉన్నప్పుడు సార్ మీ పిటిషనర్లతో సరిగ్గా లేరు, డీసీపీ సార్ సీరియస్గా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి సార్ అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతను కూడా అక్కడి నుంచి పోయేటప్పుడు ఇందాక భాస్కర్ సార్ కూడా అంటా ఉన్నాడు, నువ్వు పోతున్నావు అంటే మాకు అందరికీ షాక్ ఉన్నది, మేము మళ్ళీ ఒక వ్యక్తిని అక్కడ డీసీపీ ఆఫీస్లో చూసి మమ్మల్ని అందరినీ కూడా సేవ చేయగలిగే వ్యక్తి అక్కడ చూడాలంటే చాలా కష్టమేమో అని, కాబట్టి అతని సేవలు కూడా ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నరసింహారావు, నరసింహారావు అనే వ్యక్తి ఎస్ఐబి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాతోటి మీర్పేట్ పోలీస్ స్టేషన్ యావత్ సిబ్బందికి, అదేవిధంగా సిఐఆర్ రాచకొండ నుంచి వచ్చినటువంటి స్పెషల్ పార్టీ సిబ్బందికి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి, అదేవిధంగా ముఖ్యంగా నా యొక్క ఆహ్వానాన్ని చాలా షార్ట్ టైంలో ఆస్వాదించి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాం. నేను కూడా ఇక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినప్పుడు ఏ విధంగా పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతామా, మొట్టమొదటిసారిగా ఎస్హెచ్ఓ ఛార్జ్గా తీసుకున్నప్పుడు అన్న భావన నాకు మొదలైనప్పుడు చాలామంది మీర్పేట్ పోలీస్ స్టేషన్ చాలా పెద్ద ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చాలామంది నాకు రెఫర్ చేయడం జరిగింది. నేను కోరుకున్నది వేరే పోలీస్ స్టేషన్ అయినప్పటికీ నాకు ఇక్కడ మీర్పేట్ రావడం అనేది కూడా జరిగింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని చూసిన తర్వాత నా యొక్క సర్వీస్ మొత్తంలో నేను ఇంత మంచి స్టాఫ్ని ఎక్కడ చూడలేదనే భావన నేను రావడం, అందులో ముఖ్యంగా గతంలో ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి సత్యనారాయణ సార్ గారు, అనంతరాములు, ఎస్ఐలు, చాలామంది కానిస్టేబుల్స్ కూడా ఇక్కడ కొంత ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనది ఒక ట్రైన్లో ప్రయాణికులు మాత్రమే, ఎవరి డెస్టినేషన్ వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క ప్లాట్ఫామ్ పైన మనం దిగిపోవాల్సిందే, దానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలి. కొన్ని మనం అనుకున్నట్టుగా ట్రాన్స్ఫర్ కావచ్చు, కొన్ని మనం అనుకోకుండా కావచ్చు, కానీ ఇప్పుడు మన యొక్క ధైర్యాన్ని మాత్రం మనం కోల్పోకూడదని, ముఖ్యంగా నేను యొక్క 1.5 ఇయర్లో నా దగ్గర పనిచేసినటువంటి ఎస్ఐలో ముఖ్యంగా వెంకటరెడ్డి ఎస్ఐ, నేను వచ్చినప్పుడు చాలా కొంచెం గల్గా ఉంటుండే, అటువంటి వ్యక్తిని నేను చాలాసార్లు చాలా సందర్భాలు మెచ్చుకోవడం ఒక 10% అయితే 90% అతనికి కోపడడం జరుగుతుండే, అయినప్పటికీ గతంలో పోల్చుకుంటే చాలామంది ఆఫీసర్స్ కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది.